పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క సైకిల్ యాత్ర నిర్వహించారు. అనంతరం వినూత్న రీతిలో ఎడ్లబండి ఎక్కి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. పెరిగిన పెట్రోల్ ధరల ప్రభావం నిత్యావసరాలపైనా చూపుతుందన్నారు బట్టి విక్రమార్క. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు తగ్గించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పారు. పెట్రోల్ పైన డీజిల్ పైన వాళ్ళు వేసిన పన్నులే కాకుండా రాష్ట్రం కూడా 25 రూపాయలు డీజిల్ పైన 20 రూపాయల పెట్రోల్ పైన వ్యాట్ పేరు మీద పన్ను వేసింది. కేంద్రం ఏమో 35 రూపాయలు డీజిల్ పైన 31 రూపాయలు పెట్రోల్ పైన పన్ను వేసి అసలు పెట్రోల్ డీజిల్ కంటే వీళ్ళిద్దరు వేసినటువంటి పన్నుల వల్ల విపరీతంగా పెరిగి ఈరోజు 100 రూపాయలు దాటింది. ఈ 100 రూపాయలు దాటినటువంటి క్రమంలో సామాన్యులు ముఖ్యంగా రైతాంగ సోదరులు డీజిల్ వాడే వ్యవసాయానికి వాడుతూ ఉంటారు, అట్లాగే పెట్రోల్ ఇవన్నీ కూడా ఈరోజు భారమై నిత్యావసర సరుకులు పెరిగి ఆ సరుకులు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పెంచినటువంటి ఈ పన్నులు తగ్గించాలని, తగ్గించేంత వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు ప్రజల పక్షాన చేస్తూనే ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా చాలా సందర్భాల్లో మాకేం సంబంధం లేదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవహరిస్తూ ఉన్నాయి. కానీ కేసీఆర్ ప్రభుత్వం కూడా కేంద్రం ఎంత వేసిందో పన్ను వీళ్ళు కూడా అంతే సమానంగా దాదాపు పన్ను వేసి ఈ పన్ను మేమేయలేదు మాకు తెలియదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఆలోచన చేసి మీరు వేసినటువంటి పన్నులు వెంటనే తగ్గించి ప్రజలందరికి కూడా అందుబాటులోకి ఈ ధరలు తీసుకురావాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు దాదాపు 130 నుంచి 140 డాలర్ల వరకు బ్యారల్ రేటు పెరిగితే కూడా అతి తక్కువ ధరకి సబ్సిడీస్ ఇచ్చి పెట్రోల్ని డీజిల్ని ఈ ప్రజలకు ఈ దేశ ప్రజలకు అందించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఉన్నటువంటి అదే పెట్రోల్ అదే క్రూడ్ ఆయిల్ ధర కేవలం 45, 48, 46 ప్రాంతాల్లో అటు ఇటు ఫ్లక్చువేషన్లో ఈ బ్యారల్ ధర ఉంటే ఆనాడిచ్చినటువంటి 42, 45 రూపాయల కంటే కూడా ఇంకా సగానికి సగం తగ్గించి వాళ్ళ ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకుండా ప్రజలపైన భారం వేస్తామని దీన్ని తీవ్రంగా ఖండిస్తాం.